లాక్డౌన్ కు ముందు నిండా సరుకుతో కనిపించిన దుకాణాలలో ఇప్పుడు మద్యం ప్రియులకు సరిపోతుందా లేదా అనే అనుమానం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణలో మద్యం అమ్మకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు సందడి నెలకొంది. జనాలు దుకాణాల ముందు ఉదయం నుండే బార్లు తీరుతున్నారు. ముందు జాగ్రత్తగా తమకే మందు దొరకాలని వారి వారి చెప్పులు తువాలలు వేసి మద్యం దుకాణం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే దుకాణాలు తీశాక అందరికీ సరిపడా మద్యం ఉంటుందా లేదా అనే ఆలోచన మద్యం ప్రియులను వెంటాడుతోంది. లాక్డౌన్ సమయంలో చాలా మంది వ్యాపారులు అక్రమ మార్గాల్లో మద్యాన్ని తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించారు. ఎంఆర్పీకి మూడింతలు ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలోనే చాలా వైన్ షాప్లలో స్టాక్ మాయమైంది. దీనిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, అసలు మద్యం అందరికీ సరిపడుతుందా లేదా అన్న ఆత్రుత కనిపిస్తోంది మద్యం ప్రియులలో.